सूर्यापेट निजर्ग इन जगे असैंली पार्टी वस्ते अभिवृद्धि चंदी प्रजाना ఎవరొస్తే సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు గత సంవత్సరంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పటివరకు అభివృద్ధి చేశారు ప్రజల నాడికి అనుకుందాం ఒక కొంచెం ఎక్కడ నమది సూర్యాపేట కాలగడ ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైనా పటేల్ రామేశ్వర్ అయినా దామోదర్ రెడ్డి అయినా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళు గెలిస్తే మంచి జరుగుతుంది ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకోరు ఏదైనా పథకాలు ఏదైనా ఏ అమలు కావాలనుకున్న వాళ్ళ మెంబర్లకి వాళ్ళ దగ్గర దగ్గర తిరిగిన వాళ్ళకి వాళ్ళకే చెందుతున్నాయి కానీ బయట సామాన్యులకి పనిచేసే వాళ్ళకి మామూలుగా ఎవరికి చెందట్లు ఎవరికి చెందట్లు మన డబుల్ బెడ్రూమ్ వల్ల కానీ పెద్ద గేమ్ రాదీనా ఎల్లనైనా లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అంట ఎవరు వస్తే సిరేపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నారు ఇప్పటివరకు మంచి చేసిన గత నాయకుల కంటే బెటర్ అంటారా చాలా బెటర్ 100% బెటర్ ఏం చేసింది ఏం చేయలేదు అంటారు కదా ఏం చేయకూడదు నాన్న ఇప్పుడు నీకు నీళ్లు ఫ్రీనే కరెంట్ ఫ్రీనే నీకు నీళ్లు మంచి రావడి రైతులకు మంచిగానే ఉంది అభివృద్ధి మంచిగానే చెందింది ఇప్పుడు నీకు దీని వలన ఉపయోగం బాగానే ఉంది తెలంగాణకి ఇప్పుడు నీకు నాకు నచ్చింది టీఆర్ఎస్ పార్టీ నాకు ఈ తరఫున నాకు జగదీశ్వర రెడ్డి రావాలని ఉంటుంది జగదీశ్వరరెడ్డి రావాలన్నా కాదు వస్తే చాలా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నా ఏ పార్టీ అంటే మాకు గత 10 సంవత్సరాల కానీ కూడా మాకు చేపట్టిన అభివృద్ధి ఏమీ అందలేదు మాకు దాని గురించి కూడా మేము చేసేది ఏంటంటే మాకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ కూడా పెట్టారు ఓడని పెట్టిన దాని విషయంలో మనం చేయబోయే దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ బలబలంగా ఉన్నది కాంగ్రెస్ గురించే చాలామంది కూడా రైతులైనా ప్రతి ఒక్క గౌడ్స్ అయినా యాదవ్స్ అయినా ప్రతి ఒక్క జాతి అయినా కానీ కాంగ్రెస్ పరిపాలన బాగుంది అప్పుడు ఇందిరమ్మ పాలన ప్రతి ఒక్కరి కట్టుకోనని కూడా చేతగాలను కూడా ఇల్లు కట్టుకో అని చెప్పారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఎవరికి వాళ్ళే దోసుకోవడం జరగడం ఖాయమైపోయింది గౌడ్స్ కూడా ఎలా గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఇష్టం అన్నారు మళ్ళీ గత 5 సంవత్సరాల తర్వాత కూడా గౌడ్స్కి ఒక బైకే ఒకటి ఏది అనేది కూడా గౌడ్స్కి సహాయ సహకారం కూడా అందలేదు చేపల పంపకాలు అంటే గుజరాతులకు ఇచ్చారు గుజరాలకు ఇచ్చారు గుజరాలనే బాగు చేసారు అంటే మాకు అనేది మేము యాదవులకు కూడా యాదవ సంఘానికి కూడా ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ విడత ఇచ్చేసారు రెండో విడత గురించి కూడా ఇష్టం అని కూడా అదే అసెంబ్లీలో ఇదే కలెక్టరేట్లో అసెంబ్లీలో గొర్ర కురమలు గేట్ ఎక్కువ దొరికిన టైం ఉంది అది కూడా అసెంబ్లీకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు బీజేపీ ప్రభుత్వానికి తెలుసు ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా తెలుసు అంటే అవినీతి అనేది చాలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవినీతి ఉంది ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుంది చూస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రాంతాలంతా ఉన్న ఎమ్మెల్యేలు ఇంతమంది గెలిచిన కానీ జగదీశ్వర వాస్తవం చూస్తాను కానీ చెప్పేది కాదు చూసినా వాస్తవం జగదీశ్వర సురేపేట నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే గారు వస్తే అభివృద్ధి చెందుతారని అనుకుంటున్నారు మీరు నాకు కాంగ్రెస్ వచ్చే చెందుతుంది కాంగ్రెస్ కావాలి అంటే కాంగ్రెస్ గత సంవత్సరాలు చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి అనేది లేక వచ్చిన నిధుల్ని వాపస్ పోయిందని కొద్దిగా జనాలు ఒక ఆల్క ఉందన్నమాట ఇప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు ఇంద్రా మిల్లు నాకు కూడా వచ్చింది ఇంతవరకు ఒక మన ఇచ్చిరని అని అన్నారు అన్ని దొంగరాళ్ళు దొంగలు పంచుకుర్రు తలాది తీసుకుర్రు అంటే నాయకులు తీసుకురా లేకపోతే జనాలకి ఇచ్చి ఎవరికి ఇచ్చి తప్పలేదు బయటే పత్తలే అంతే అంతేనా కంటే బెటర్గా చేసిందని అనుకుంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అదే నినాదంతో బయటకు వెళ్తుంది అంటే మీ అభిప్రాయం ఏమంటారు నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసిరా పేరుకే అట్లుందా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇతర వాళ్ళకంటే కొద్దిగా బెటర్గానే ఉంది వీళ్ళే బెటర్ ఏముంది కళ్యాణ లక్ష్యం కూడా బెటర్ ఉంది ఇప్పుడు ఇటువంటి 200 ఇస్తే నేను 2000 పింఛన్ ఇచ్చాను
ఆ 2000 పించిన గాని ఇప్పుడు రెండో దమ్ము గెలిచిన కాంచి లేవు. కళ్యాణ లక్ష్మణ్లో కానీ ఇప్పుడు రెండో దమ్ము కాంచి కానీ కొంతమంది చాలా మందికి రాలేదు. అందులో ఒకటి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇండ్లు ఇవ్వలేదు, 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇచ్చిన దాఖలే లేవు. మంచి మంచి అంటే నిరుపేదకు కావాల్సింది రేషన్ కార్డు, నిరుపేదకు కావాల్సింది ఇల్లు, నిరుపేదకు కావాల్సింది పింఛని, రెండో దమ్ము ఇవన్నీ ఆటకెక్కినాయి. ఏమైనా మరి అభివృద్ధి అభివృద్ధి అంటే పాత వాటిని పట్టుకుని అభివృద్ధి నినాదాలతోటి ముందుకెళ్ళి